హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్కాలర్స్ ఇన్స్టిట్యూట్. నేను మీ వర్మ. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడేలాగా ఈ ఢిల్లీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ మీ కొరకు రూపొందించబడింది. తెలుగు న్యూస్ పేపర్స్ కాకుండా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లోని కరెంట్ ఈవెంట్స్ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలుగులోను మరియు ఆబ్జెక్టివ్ విధానంలోను అందించబడతా ఉంది. మొదటిగా 2021 ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో ఎన్ని కేజీల విభాగంలో భారత రెజ్లర్ రవీందర్ రజత పతకాన్ని సాధించాడు. 2021 ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో ఎన్ని కేజీల విభాగంలో భారత రెజ్లర్ రవీందర్ రజత పతకాన్ని సాధించాడు? ఆప్షన్స్: ఆప్షన్ 1 92 కేజెస్, ఆప్షన్ 2 125 కేజెస్, ఆప్షన్ 3 61 కేజెస్, ఆప్షన్ 4 74 కేజెస్. ఆన్సర్ ఆప్షన్ 3 61 కేజెస్. ప్రస్తుతం 44వ ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అనేది రష్యాలోని ఉఫాన్ నగరంలో నిర్వహించబడింది. అయితే ఈ ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో పురుషుల ఫ్రీస్టైల్ విభాగంలో జరిగినటువంటి ఫైనల్లో, అంటే 61 కేజీల విభాగంలో జరిగిన పురుషుల ఫ్రీస్టైల్ విభాగ ఫైనల్లో ఇరాన్ రెజ్లర్, అంటే ఇరాన్ దేశానికి చెందినటువంటి రెజ్లర్ రెహమాన్ ముసా అమోజత్ కలీ 9-3 తేడాతో మన భారతదేశానికి చెందినటువంటి రవీందర్ పై గెలు పొందడం జరిగింది. తద్వారా ఈ 61 కేజీల విభాగంలో ఇరాన్ రెజ్లర్ రెహమాన్ ముసా అమోజత్ కలీ స్వర్ణ పథకం సాధిస్తే మన భారతదేశానికి చెందినటువంటి రవీందర్ రజత పథకాన్ని సాధించడం జరిగింది. ఈ 61 కేజీల విభాగమే కాకుండా మరికొన్ని విభాగాలు ఉన్నాయి. 74 కేజీల విభాగంలో యశ్, 79 కేజీల విభాగంలో గౌరవ్ బలియాన్, 92 కేజీల విభాగంలో పృథ్వీ పాటిల్, 97 కేజీల విభాగంలో దీపక్, 125 కేజీల విభాగంలో కుమార్ అనిరుద్ధ్. ఈ 5 కూడా కాంస్య పథకం సాధించడం జరిగింది. అంటే ఈ 44వ ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో మన భారతదేశం 1 రజత పథకాన్ని మరియు 5 కాంస్య పథకాలని సాధించడం జరిగింది. అయితే పథకాల పట్టికలో చూస్తే గనక ఈ 2021 ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో 5 స్వర్ణ పథకాలు, 1 రజత పథకం మరియు 1 కాంస్య పథకంతో ఇరాన్ దేశం మొదటి స్థానంలో నిలవగా, యునైటెడ్ స్టేట్స్ 5 పథకాలతో 2వ స్థానంలో, రష్యా 3వ స్థానంలో నిలవటం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ పురుషుల ఫ్రీ స్టైల్ విభాగంలో పాయింట్స్ ఆధారంగా చూస్తే గనక టీమ్ ర్యాంకింగ్స్ లో మన భారతదేశం 5వ స్థానంలో నిలవటం జరిగింది 101 పాయింట్లతో. ఈ జాబితాలో 178 పాయింట్లతో ఇరాన్ దేశం మొదటి స్థానంలో నిలవగా, 142 పాయింట్లతో రష్యా 2వ స్థానంలో, 129 పాయింట్లతో యునైటెడ్ స్టేట్స్ 3వ స్థానంలో నిలవటం జరిగింది. నెక్స్ట్ వన్, 2021 ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ప్రారంభమైన మొదటి రోజు భారత్ ఏ ఈవెంట్లో కాంస్య పథకం గెలుచుకుంది? 2021 ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ప్రారంభమైన మొదటి రోజు భారత్ ఏ ఈవెంట్లో కాంస్య పథకం గెలుచుకుంది? ఆప్షన్స్: ఆప్షన్ 1 షార్ట్ పుట్, ఆప్షన్ 2 డిస్కస్ త్రో, ఆప్షన్ 3 4x400 meters మిక్స్డ్ రిలే, ఆప్షన్ 4 జావెలిన్ త్రో. ఆన్సర్ ఆప్షన్ 3 4x400 meters మిక్స్డ్ రిలే. సో ఈ 2021 ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనేది కెన్యా రాజధాని నైరోబిలో నిర్వహించబడుతూ ఉంది ప్రస్తుతం. అయితే ఇది ఏ రోజున ప్రారంభమైంది అంటే 2021 ఆగస్టు 17 ఆగస్టు 17వ తేదీన ప్రారంభం కావడం జరిగింది. అయితే ఈ ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో దాదాపుగా అథ్లెటిక్స్ కు చెందినటువంటి 45 క్రీడాంశాలలో దాదాపుగా 119 దేశాల నుంచి 973 మంది క్రీడాకారులు ఈ ఈవెంట్లో, ఈ ఛాంపియన్షిప్ లో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఈ ఛాంపియన్షిప్ ప్రారంభమైన మొదటి రోజు 4x400 meters అంటే 4x400 meters మిక్స్డ్ రిలే ఛాంపియన్షిప్ లో మన భారతదేశానికి చెందినటువంటి టీం 3వ స్థానంలో నిలవటం జరిగింది. 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది. శ్రీధర్ భరత్, ప్రియా మోహన్, కపిల్, సుమి ఈ 4 కూడినటువంటి మన భారత టీం లక్ష్యాన్ని 3:20.60 అంటే 3:20.60 లో కంప్లీట్ చేసి 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకం సాధించడం జరిగింది. అయితే ఈ 4x400 meters మిక్స్డ్ రిలేలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది అంటే నైజీరియా. నైజీరియా దేశం లక్ష్యాన్ని కేవలం 3:19.70 లో పూర్తి చేసి స్వర్ణ పథకం సాధించగా, పోలాండ్ 3:19.80 లో కంప్లీట్ చేసి రజత పథకం సాధించడం జరిగింది. అయితే ఈ ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ చరిత్రలో ఇప్పటి వరకు మన భారతదేశం తరపున పథకం సాధించినటువంటి క్రీడాకారులు లేదా అథ్లెట్స్ ఎవరు అంటే 2002 జరిగినటువంటి ఈ ఛాంపియన్షిప్ లో డిస్కస్ త్రో విభాగంలో, అంటే డిస్కస్ త్రో అనేటువంటి క్రీడలో సీమా ఆంటిల్ కాంస్య పథకం సాధించగా, 2014 ఇదే డిస్కస్ త్రో క్రీడకు చెందినటువంటి నవజీత్ కౌర్ కాంస్య పథకం సాధించడం జరిగింది. అయితే ఇటీవల టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పథకం సాధించినటువంటి, అంటే జావలిన్ త్రోలో స్వర్ణ పథకం సాధించినటువంటి మన భారతదేశానికి చెందినటువంటి అథ్లెట్ నీరజ్ చోప్రా
2016 ఈ ఛాంపియన్షిప్ లో కూడా స్వర్ణ పథకం సాధించడం జరిగింది. అండ్ ఆ తర్వాత 2018 400 మీటర్ల పరుగులు అంటే 400 మీటర్స్ రన్నింగ్ లో మన భారతదేశ అథ్లెట్ హిమా దాస్ మరొక స్వర్ణ పథకాన్ని మన భారతదేశానికి అందించడం జరిగింది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇటీవల విడుదల చేసిన టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్ లో తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్న క్రికెటర్ ఏ దేశానికి చెందినవాడు? అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇటీవల విడుదల చేసిన టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్న క్రికెటర్ ఏ దేశానికి చెందినవాడు? ఆప్షన్స్, ఆప్షన్ 1 న్యూజిలాండ్, ఆప్షన్ 2 ఇంగ్లాండ్, ఆప్షన్ 3 ఆస్ట్రేలియా, ఆప్షన్ 4 ఇండియా. ఆన్సర్ ఆప్షన్ 1 న్యూజిలాండ్. అంతర్జాతీయ క్రికెట్ మండలి టెస్ట్ ఫార్మాట్ కి సంబంధించి ర్యాంకింగ్స్ ను విడుదల చేయడం జరిగింది. టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్, బౌలింగ్ ర్యాంకింగ్స్, అదేవిధంగా ఆల్రౌండర్ ర్యాంకింగ్స్ ని విడుదల చేయడం జరిగింది. అయితే విడుదల చేయబడినటువంటి ఈ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో కేన్ విలియమ్సన్ అంటే న్యూజిలాండ్కి చెందినటువంటి కేన్ విలియమ్సన్ తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా రెండవ స్థానంలో జో రూట్ నిలవటం జరిగింది. అంటే ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ నిలవగా మూడో స్థానంలో అంటే 3-4 స్థానాల్లో ఆస్ట్రేలియాకి చెందినటువంటి స్టీవ్ స్మిత్ మరియు మ్యాగ్నస్ లబ్షే నిలవటం జరిగింది. అయితే ఈ జాబితాలో ఈ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో టాప్ 10 లో మన భారతదేశానికి చెందినటువంటి క్రీడాకారులు లేదా క్రికెటర్లు ఎవరున్నారు అంటే మొదటిగా 5, 6, 7 స్థానాల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వరుసగా నిలవటం జరిగింది. అదేవిధంగా టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ చూసినట్లయితే కనుక మొదటి స్థానంలో ఆస్ట్రేలియాకి చెందినటువంటి ప్యాట్ కమిన్స్ నిలవగా రెండవ స్థానంలో మన భారతదేశానికి చెందినటువంటి రవిచంద్రన్ అశ్విన్ నిలవటం జరిగింది. మూడో స్థానంలో న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌతీన్ నిలవటం జరిగింది. అయితే టాప్ 10 లో రవిచంద్రన్ అశ్విన్ తో పాటుగా నిలిచినటువంటి మరొక భారత బౌలర్ ఎవరు అంటే జస్ప్రీత్ బుమ్రా 10వ స్థానంలో నిలవటం జరిగింది. అదేవిధంగా మనం ఆల్రౌండర్ ర్యాంకింగ్స్ చూసినట్లయితే కనుక మొదటి స్థానంలో వెస్టిండీస్కి చెందిన జేసన్ హోల్డర్ నిలవగా రెండవ స్థానంలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ నిలవటం జరిగింది. మన భారతదేశం తరఫున ఈ టాప్ 10 లో ఉన్నటువంటి క్రికెటర్లు ఎవరు అంటే రవీంద్ర జడేజా మరియు రవిచంద్రన్ అశ్విన్ వరుసగా 3-4 స్థానాల్లో నిలవటం జరిగింది. నెక్స్ట్ వన్, ఆగస్టు 19 ప్రపంచ మానవతా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో నిర్వహించింది? ఆగస్టు 19 ప్రపంచ మానవతా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో నిర్వహించింది? ఆప్షన్స్, ఆప్షన్ 1 2007, ఆప్షన్ 2 2008, ఆప్షన్ 3 2009, ఆప్షన్ 4 2010. ఆన్సర్ ఆప్షన్ 3 2009. ప్రతి సంవత్సరం ఆగస్టు 19 ప్రపంచ మానవతా దినోత్సవంగా అంటే వరల్డ్ హ్యూమానిటేరియన్ డేగా ఐక్యరాజ్య సమితి నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ ఆగస్టు 19 ప్రపంచ మానవతా దినోత్సవంగా పరిగణించాలి అని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తీర్మానం తీయటం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం ఆగస్టు 19 ప్రపంచ మానవతా దినోత్సవంగా ఎందుకు నిర్వహిస్తారు అంటే ప్రపంచవ్యాప్తంగా మానవత్వంతో ఎదుటి వారికి సాయం చేసే వారికి గుర్తింపునిచ్చేందుకు అండ్ అదేవిధంగా ఈ ప్రయత్నంలో అంటే మానవత్వం చూపే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించేందుకు ఈ ప్రపంచ మానవతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి ఆగస్టు 19 నిర్వహించడం జరుగుతుంది. అయితే ఎందుకు ఈ ప్రపంచ మానవతా దినోత్సవాన్ని ప్రారంభించింది అంటే 2003 బాగ్దాద్లో అంటే ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని ఐరాస ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో ఆ ఐరాస ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి జరగటం జరిగింది. అయితే ఈ బాంబు దాడిలో బ్రెజిల్ దేశానికి చెందినటువంటి సెర్గియో వియరా డిమెల్లో మరియు అతని కొలీగ్స్ అతని సహచరులు దాదాపుగా 21 మరణించడం జరిగింది. అయితే ఎవరు ఈ సెర్గియో వియరా డిమెల్లో అంటే ప్రపంచవ్యాప్తంగా మానవతావాదం గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలతో మరియు వివిధ అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయటం జరిగింది. ఐరాస తరఫున దాదాపుగా 8 సంవత్సరాలు ఈయన ఐరాస తరఫున ఈ విధంగా పనిచేశారు అంటే దాదాపుగా 30 సంవత్సరాలకు పైగా ఆయన ఈ విధంగా మానవతావాదం గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు పనిచేయటం జరిగింది. అయితే ఈయన మరణానికి నివాళులు అర్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 19 ప్రపంచ మానవతా దినోత్సవం అనేది నిర్వహించబడుతూ ఉంటుంది. అయితే ఈ 2021 సంబంధించి ఈ ప్రపంచ మానవతా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే ద హ్యూమన్ రేస్ అనేది 2021 వరల్డ్ హ్యూమానిటేరియన్ డే యొక్క థీమ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లే స్టోర్ నుంచి మా స్కాలర్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి అండ్ అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము పంపించే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అప్పుడు రావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.